कोविड 19 संजीवनी बस ను కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో స్థానిక శాసన సభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంజీవనీ బస్సు ఆదోని పట్టణానికి రావడానికి సాయి శక్తుల ప్రయత్నించిన ఎమ్మెల్యేకు ఎంఆర్ఓ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా సుమారు 500 నుంచి 600 మంది కోవిడ్ టెస్టులు చేసుకోవచ్చని ఆయన ప్రెస్ మీట్ లో తెలియజేశారు. వెనకాలంతా ఎమ్మెల్యే గారి కృషి ఉందండి. యాక్చువల్ నంద్యాల కర్నూలుకి ఫస్ట్ అలాట్ అయినాయి. ఆదోన్లో కేసెస్ ఎక్కువయ్యేసరికి సార్ బాగా ప్రెషర్ పెట్టి ఆదోన్కి రావాలని చెప్పి పిలిపించారు. ఈ బస్ని బస్సు వచ్చిన వెంటనే మన డాక్టర్ గారు అందరూ వెంటనే కోఆర్డినేట్ చేసుకుని ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం అరేంజ్ చేసుకుని పెట్టారు. బస్ స్టాండ్ అంటే అసలు ఎవరికైనా అర్థమైపోతుందండి. ఈ బస్ స్టాండ్లోనే 2-3 డేస్ ఉంటుంది. మళ్ళీ సార్ షెడ్యూల్ ప్రకారం ఇంకా కూడా పెట్టవచ్చు. సో మీకు ఎవరికైనా ఎక్కడ బస్సు ఉందో తెలియకపోతే బస్ స్టాండ్లో లేకపోతే ఎక్కడుందో తెలియాలన్నా మా ఎంక్వైరీ నెంబర్కి చేయండి. ఆ రోజు బస్సు ఎక్కడ అవైలబుల్ ఉంటుందో కూడా మేము చెప్తాము. ఇబ్బంది ఏం లేదు, అక్కడికి వెళ్ళి చెక్ చేయించేసుకోవచ్చు. సార్ వాళ్ళు చెప్పినట్టు ముందే చెక్ చేయించుకుంటే బయలులోనే వెళ్ళిపోతుంది. మనం కర్నూలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా మనకి ఎప్పటికీ రాదు. సో అందరూ చెక్ చేయించుకొని బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.